हाय गाइस वेलकम टू विलेज टूर ब्लॉग सो अंदर एला अंदर बहुत वीडियो स्टार्ट सो असल इकड़े जी एटाकटे अब मेन मन की मुझे और रोड आ रोड चाल ऐक्सीडेंट रीसेंट पेलिकूतर रीसेंट मेजेसको आ पक्ूरक रीजन लेकिन एवरू गुद्धक अड़ स्किड इधर स्पाट डेडर अदे विधा पक्ूर कतन बैक स्किडी पड़पया का अत की कहीं चलिया अंत इंजुरी यानी अत की पैन का दबल तगल ब्लड राव अटी जरगे का अतनते चलिया असल वीटने कारणमेंटी माटडे इकड़ा मिलते कंकर मिल इकड़ जी इंसीडेंट दाखी दी सिंकनी नैन चाहे अतन इकड़ कंकर तोलत ट्राक्टर तो कतु चाल एंगेज आलमोस्ट अत की 20 इयर्स उठाइट सो अतने कंकर अनोडी मल्ल रिवर्स कदा चुस्कने टाइम अतन ट्रक अने रिवर्स ई मीन बोलता कटिंद बोलता कटन तरह अतन स्पॉट डेड अ चलिया चलने तरह ना मन की इदे स्टार्ट इश्यू अने जे आर्वा रोज नीचे अड़ विपरीतम सौं नईट टाइम एवर लेकिन मिल दाक अदे स्टार्ट अदे अदे विधा एवरू अड़ नईट वंट गंट आ टाइम एवरो अनोड ट्राक्टर तो अट्ला सौंडल विपरीत कनपड़ाट इक वर्कर्स कंकर मिले एक्डनो वी इकड़े स्टेइंग उठर वालू इकड़े उकड़े वर्कूर सो वाली आ टाइम इला सस्पिशिय इला राव चूस्ते अड़ेम उड़दा सो अट वे मिलने आड़ता उठाइट सो इला इंसीडेंट जरिएट सो दा तो वाल भयपड़ अड़ेवा मत मे ओनर तो मेमईते इकड़ेमो इकड़ विपरीतम अत चलने का अतने तिगतना अब भयमेस्पे वाले कंप्लीट वदलिपयर इकडनी सो आ विजुअल इप्ड चूपा ओकेना वेदा अड़की लाइटिंग लाइटिंग सो फ्रेंड्स ఈ రూమ్లు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఆ వర్కర్స్ ఉండడానికైతే ఈ రూమ్సే మిల్ వచ్చేసి కొంచెం దూరం అయితే ఉంది అక్కడికి కూడా వెళ్దాము ముందు ఈ రూమ్లు అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాము ఇక్కడ నుంచి వాళ్ళకి సౌండ్లు ఇక్కడ నుంచి కూడా వస్తాయంట నైట్ 1 గంట ఆ టైంలో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి కరెక్ట్ టైం కూడా మేము అందుకే ఈ రోజు 12 గాకుండా 1 గంటకే వచ్చాము ఒకసారి టైం చూపించు మీకు గూగుల్ లో మళ్ళీ చూపిస్తాను ప్రెజెంట్ అయితే 12:54 అయితే అయింది सो मनम एक्सप्लोर वन अवर अच्छे मत एक्सप्लोर चाहूं ओके नेदा सस्पीयस भयपड़ ओके చాలా చిన్న వయసు అన్న ఫ్రెండ్స్ అతను వచ్చేసి ఈ ఏరియా కాదంట అతను బీహార్ వాళ్ళంట ఇక్కడ వచ్చి పని చేసేవాళ్ళు
కరెక్ట్ సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ అయితే వచ్చింది. ఇల్లు అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇంట్లో ఎటువంటి మనకి ఏదైతే కనపడలేదు. ఇప్పుడైతే మెయిన్ అక్కడి నుంచే వాళ్ళకి నైట్ సపరేట్గా అది స్టార్ట్ చేయడము, మిల్లు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోవడము ఏదైతే జరుగుతుందంట. సో అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. అట్నుంచి అట్టు సౌండ్లు వస్తుంది. అదే కదా మిల్లు కనపడుతుందా? కనపడుతుందా? ఫ్రెండ్స్ ఉందిగా ఈ గట్టు ఉంది కదా ఇక్కడ, ఈ గట్టు పైన నుంచే అతను అన్లోడ్ చేయడానికి అయితే వెళ్తాడంట. ఆ కంకర మిల్లు అక్కడ ఉందా, ఆ క్రషర్లో అక్కడి నుంచి అయితే వేస్తాడు. మిషన్ సౌండ్ వచ్చింది బ్రో. అరే మిషన్స్ అసలు క్లోజ్ క్లోజ్ చేసిపోతుందిరా మొత్తం. హలో హలో ఉన్నారా ఎవరైనా? రీ కర్ర ఏదన్నా తీసుకోవాల్సింది. మిషన్ సౌండ్ అయితే వచ్చింది కదా అక్కడి నుంచి. అసలు పవర్ సప్లై లేదురా అంటరా. ఫ్రెండ్స్ చూసారు ఇది కంప్లీట్గా అయితే క్లోజ్ అయ్యింది, దీనికి అసలు పవర్ సప్లై కూడా లేదు. ఇక్కడ సంథింగ్ ఏదైతే జరుగుతుంది అనిపిస్తుంది నాకు.
అతను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాకు తెలిసి కంకర్ రాళ్ళు పైనుంచి అన్లోడ్ చేసేటప్పుడు నాకు తెలిసి ఇక్కడే పడి ఉంటాడు. ఒకసారి చూపిస్తా, ఇది పవర్ సప్లైరా. ఫ్రెండ్స్ చూస్తాను కదా, దీనికి అసలు పవర్ సప్లై కూడా లేదు. లేదు కదా, అసలు పవర్ సప్లై లేదు కదా, అంతా తీసేశారు అసలు. కానీ ఇప్పుడు మనకి ఏదో మిల్లు అన్నట్టు సౌండ్ వచ్చిందిరా. సార్ పైకి వెళ్దాం సార్. కెమెరా వేస్తావా? నాకు తెలిసి మెయిన్ మిషన్ ఇదే అనుకుంటున్నాను. మనకేదో ఒక మిషన్ ఆడిన సౌండ్ అయితే వచ్చింది, కానీ దీనికైతే పవర్ సప్లై అసలు లేదు కంప్లీట్గా. ఆల్మోస్ట్ 1 గంట అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఏది కూడా కనిపించట్లేదు. అక్కడేదో ఇంకోటి పవర్ది ఏదో ఉందరు అక్కడ. పట్టుకోరా మా హలో, ఇస్ దేర్ ఎనీవన్? ఉన్నారు ఎవరైనా ఇక్కడ?
గూస్ బంప్స్ వస్తున్నాయి రా. అసలే ఎప్పటి నుంచో మూత పడిపోయిన మెల్లి దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు తెలిసి దీని అంతటికీ మెయిన్ పవర్ ఎక్కడి నుంచే, కానీ మనకి ఇక్కడ నుంచి అసలు ఆ పవర్ ఉన్నట్టే లేదు. కానీ అక్కడైతే ఏదో లేదు, అసలు పవరే లేదురా. నాకు తెలిసి ఇంతకీ ఆ సౌండ్ ఇంతకీ అట్లాంటి ఇప్పుడు పోతుంది రోడ్డు మీద, దాని సౌండ్ ఏంది? మొత్తం అడవిలాగా ఉంది కదరా, మొత్తం అడవి, చుట్టూ చెట్లు, అసలు ఫుల్ భయంకరంగా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అది గడ్డ ఒకటి కనబడుతుందా, ఇది వచ్చేసి అదే అన్లోడ్ చేయడానికి కొన్ని పైకెళ్ళి అన్లోడ్ అయితే చేస్తారు. సో అతను అన్లోడ్ చేస్తా కింద రివర్స్ తిప్పుకునే టైంలో అది రివర్స్ అతనికి చేత కాకేమో అది బోల్తా కొట్టి చనిపోయాడు. అతనికి ఎక్కువ ఏజ్ కూడా లేదు, ఒక 20 ఇయర్స్ ఏమో ఉంటుందంట. సో అంత ఏజ్లో చనిపోయాడు కాబట్టి మేబీ ఎక్కువ వయసానికి అతనికి. సో అతనికి ఎన్నో తీరని కోరికలు అయితే ఉండి ఉండొచ్చు, ఖచ్చితంగా పక్కా ఉంటాయి ఆ ఏజ్ అంటే. సో అంత యాక్చువల్గా అక్కడ ఉండేవాళ్ళు బీహార్ వాళ్ళు అంటే అసలు దేనికి కూడా భయపడరు నాకు తెలిసి. పెద్ద రాడ్డుగాళ్ళు ఐ మీన్ నాటుగాళ్ళు ఉంటారు, వాళ్ళే భయపడి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటే ఇంకా ఆ ఇన్సిడెంటు అతను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఏం చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక సస్పీషియస్గా సౌండ్ వస్తుంది, హలో హలో, రే నిజంగా ఏదో మిల్లు అన్నట్టు సౌండ్ వచ్చిందిరా. ఫస్ట్లో వచ్చింది కదా ఈ సౌండ్, హలో తమ్ముడు, ఇక్కడ ఎవరైనా ఆడియడానికి కూడా అసలు మెయిన్ ఫ్రెండ్స్ మనం యాక్చువల్గా ఇక్కడ మిల్లు ఆడియడానికి కూడా అదైతే లేదు, పవర్ సప్లై అయితే అసలు లేదు. కంప్లీట్గా అది కూడా చూపించాను,
కానీ ఆ సౌండ్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. ఇంతకీ ఎవరా ఇక్కడ లారీలు రోడ్డు మీద తిరుగుతున్నాయా? కంకరి అయ్యా సౌండ్ ఇది కూడా అయ్యండొచ్చు. మనం చాలా లాంగ్లో ఉన్నాం కాబట్టి అర్థం కాలే మనకి ఏ సౌండ్ వచ్చింది. లేదురా ఇక్కడే వచ్చినట్టు అనిపిస్తుంటే కన్ఫామ్గా తెలియట్లేదు అసలు. అసలు ఏంది అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ అది కెమెరాలో ఎంత మాత్రం క్యాప్చర్ అయిందో తెలియదు కానీ ఒక సౌండ్ అయితే వినపడింది. అది అసలు నిజంగా ఆ కంకర కానీ ఆ మిల్లు ఆడుతూ చూడు అదే సౌండ్ అయితే వచ్చింది. ఆ టిప్పర్ లారీలు తిరుగుతుగా అవి కూడా మేబీ అట్లా సౌండ్ వస్తాయేమో. బయట అయితే రోడ్డు మీద తిరుగుతున్నాయి కానీ నాకెందుకు ఇక్కడే ఆ సౌండ్ వచ్చినట్టు అనిపించింది. ఆ కెమెరాలో ఆ సౌండ్ ఎంత మాత్రం రికార్డ్ అయింది నాకైతే తెలియదు. చిన్నగా వచ్చింది సౌండ్ కొంచెం చిన్నగా వచ్చింది సౌండ్. ఇక్కడ ఉండేవాళ్ళు బీహార్ వాళ్ళు ఎంతో అసలు భయపడరని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు పెద్ద రాడ్ ఐ మీన్ నాటుగాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళే భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే దట్ మీన్స్ సంథింగ్ ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ నిజంగానే. అతను తీరని కోరికలతోటి అతను చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి మేబీ ఇక్కడ తిరుగుతున్న ఆత్మయ్య తిరుగుతున్నాడా దేవమై తిరుగుతున్నాడని చెప్పేసి నాకు ఉంది. కానీ కాకపోతే మనకైతే ఫిజికల్గా కానీ ఎక్కడ కూడా కనిపించడం కానీ చేయడం కానీ జరగట్లేదు. కొన్ని శబ్దాలు అయితే ఇట్లాంటివి అయితే సస్పీషియస్గా మనకు స్టార్టింగ్ కూడా ఇది ఒక సౌండ్ అయితే వచ్చింది కానీ మళ్ళీ అదే సౌండ్ ఇప్పుడైతే వచ్చింది కానీ ఎక్కడ కూడా కనబడే ఇదైతే లేదు. అదేంద్రా మరి చెట్టా చెట్టే బ్రో. నాకెందుకు ఎక్కడే డౌట్ వస్తుందిరా. కానీ పైకి కూడా వెళ్ళి చూసి మొత్తం ఏమీ లేదు అక్కడ. ఆ చైన్ కానీ తిరగడం కానీ అట్లాంటివి ఏం జరగవుగా. పవర్ సప్లై లేకుండా ఆడదు బ్రో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసాము మొత్తం తిరిగాము మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. టైం కూడా మీకు చూపిస్తాను అసలు ఎంత అయింది ఏంటి అనేది. 153 అంటే 1:53 నిమిషాలు అయితే అయింది. సరే గూగుల్లో కూడా చూపిస్తాను. వాట్ ఈస్ ద టైమ్ నా వినపడిందా? వాట్ ఈస్ ద టైమ్ నా? ఇట్స్ 1:53 AM. వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? ఇట్ ఈస్ ట్యూస్డే ద 1st of June 2021. చూసారుగా ఫ్రెండ్స్ June 1st 2021 ఇప్పుడైతే 1:53 అయితే అయింది. సో కరెక్ట్గా మనకి 1:50 ఐ మీన్ 1:50 అయితే ఆ సౌండ్ అయితే మనకు రావడం జరిగింది. కానీ అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఏది కూడా వినిపించలేదు. మనకు రోడ్డు మీద ఆ టిప్పర్ లారీలు అయితే తిరుగుతున్నాయి.
సో రోడ్డు మీద ఆ ట్రిపుల్ లారీలు అయితే తిరుగుతున్నాయి. ఫిజికల్గా కానీ ఎక్కడ కూడా ఏది కూడా కనిపించడం కానీ జరగలేదు. ఆ సౌండ్ ఎలా వచ్చిందనేది అర్థం కావట్లేదు. ఇది లారీ అంటావా ఫ్రెండ్స్? మీకు అది ఎంత మాత్రం వినపడిందో నాకైతే తెలీదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే అది ఐ మీన్ వినపడుతుందో లేదో చూడాలి. మాకైతే క్లియర్గా వినపడింది ఆ సౌండ్ అయితే. దగ్గరలో అయితే పక్కనే రోడ్డు అయితే ఉంది, ఇక్కడ ఉంది దగ్గరలో. మా బైక్ పార్క్ కూడా అక్కడే చేసి వచ్చాను. సో అక్కడి నుంచి కూడా ఈ టైంలో ఇప్పుడు మెయిన్ రోడ్డు అది, లారీలు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అక్కడ. దా మనం మనం ఆ రోడ్డు కడుపుకుంటాం. ఇక్కడ అతను నిజంగానే ఆత్మయ్య తిరుగుతున్నాడా లేదనేది నేనైతే క్లారిటీగా చెప్పలేను. తిరుగుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చి ఉండాలి, కానీ ఏ ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఆ చైన్ అది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అదైతే తిరగడం జరిగింది. వీడియోలు ఎంతమంది ఎక్కువ అయితే మనకి రోడ్డు వచ్చేసి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనం బైక్ పెట్టాం కదా, అక్కడే రోడ్డు. అక్కడ నుంచి ఈ టైంలో టిప్పర్ లారీలు నైట్ టైం తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో దాని సౌండ్ కూడా ఇండొచ్చు, సేమ్ అది కూడా అట్లానే సౌండ్లు వస్తుంటాయి. సో మనం ఇంకా డైరెక్ట్గా చెప్పలేము అంటే నిజంగా అది ఇక్కడ తిరుగుతుందా లేదని చెప్పేసి. నేనైతే అదైనా అదే లారీల సౌండ్ అని అనుకుంటున్నాను. టిప్పర్ లారీలు తిరుగుతాయి కదా, ఆ సౌండ్ అయితే అనుకుంటున్నాను. లేదంటే మనల్ని ఖచ్చితంగా ఈరోజు భయపెట్టడం కానీ ఏదో ఒకటి చేసేవాడు, కానీ ఏది కూడా చేయలేదు ఫిజికల్గా. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే 2 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎక్కడి నుంచి మేము వెళ్ళదలుచుకున్నామో, సో కంక్లూజన్ అయితే ఇంకా చెప్పేది ఏముంది. ఇంకా అక్కడైతే మనకి ఫిజికల్గా ఏమి కనిపించలేదు. సో వాళ్ళు ఇక్కడ ఇన్సిడెంట్లో ఇది చాలా అయితే జరిగినాయని వెళ్ళిపోవడానికి కారణం అయితే అదే. సో అంత ఈ ఊరక అయితే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోరు, బలమైన రీజను అది ఉందబట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనకైతే అక్కడ ఏది కూడా కనిపించడం కానీ అయితే జరగలేదు. సో ఆల్రెడీ నేను చాలా అయితే ప్రయత్నం చేశాను. సో అవుతుంది, టైం అవుతుంది, వెళ్దాంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంకా ఎండ్ కార్డ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకా 1 అవర్ అయితే అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 3 అయితే అవుతుంది. సో ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరైతే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనకి ఏది కూడా కనపడలేదు కాబట్టి ఇంకా ఈ వీడియోకి ఎండ్ కార్డ్ వేస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.